మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ చదివిన విద్యార్థులకు సీఎం మరియు సీఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. బీఆర్ఎస్ ఎంపీ కె కేశవరావు కాంగ్రెస్ లో చేరారు. కేకేకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఖర్గే నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. అనంతరం మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి విపక్ష నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. సీఎం రేవంత్, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణలో నూతన పీసీసీ నియామకం మంత్రివర్గ విస్తరణపై చర్చిస్తున్నారు వారు. బీఆర్ఎస్ ఎంపీ కేకే కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఖర్గే సమక్షంలో పార్టీలో చేరారు. అంతేకాకుండా ప్రస్తుతం కీలక నేతల భేటీ జరుగుతోంది. ఖర్గే, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, అలాగే రాహుల్ గాంధీ వీరంతా కూడా సమావేశంలో ఉన్నారు. తెలంగాణ పీసీసీ అలాగే పీసీసీ నియామకం అలాగే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా భేటీ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమావేశాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరుగుతున్నాయి. ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో కాసేపటి క్రితమే కె కేశవరావు బీఆర్ఎస్కి సంబంధించిన రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్గా కూడా ఆయన పనిచేశారు. మొదట కేకే రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలోనే మొదలైంది. సో ఘర్ వాపసీ అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీలోతోనే ఉంటానని ఆయన మొదటి నుంచి చెప్పేవారు. సో దానికి అనుగుణంగానే ఎటకేలకు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దశాబ్ద కాలం పాటు తెలంగాణ ఉద్యమ సమయం నుంచి మొన్న బీఆర్ఎస్ ఓడిపోయేంత వరకు కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీలో కొనసాగారు. కాసేపటి క్రితమే మల్లికార్జున ఖర్గే, రేవంత్ రెడ్డి, అలాగే కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్సి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అలాగే ఆయన చేరిన తర్వాత ఇటు రాహుల్ గాంధీ లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత, ఆయన కూడా ఖర్గే నివాసానికి వచ్చారు. ఆయన కూడా ఇటు కేకేని అభినందించడం జరిగింది, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ప్రస్తుతం ఖర్గే నివాసంలో ఒక కీలక సమావేశం జరుగుతుంది. తెలంగాణ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి, ముఖ్యంగా పార్టీకి సంబంధించి నూతన పీసీసీ నియామకం అంశం, అలాగే ఆ ప్రభుత్వానికి సంబంధించి నూతన మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశాలపైన చర్చ జరుగుతుంది. ఈ రాత్రికే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎవరెవరు మంత్రివర్గంలోకి రాబోతున్నారు అన్నదానికి సంబంధించి స్పష్టత రాబోతోంది. అనంతరం రేవంత్ రెడ్డి హైదరాబాద్ పయనం కాబోతున్నట్లుగా తెలుస్తుంది. రాత్రి 8 గంటలకి ఆయన యొక్క మీడియా సమావేశాన్ని అడ్రస్ చేయబోతున్నారు. నూతన చేరికలతో పాటుగా మంత్రివర్గ విస్తరణ, నూతన పీసీసీ అంశానికి సంబంధించి ఒక ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తుంది. ఢిల్లీ వేదికగానే ప్రధానంగా సామాజిక సమీకరణాల ఆధారంగా, అలాగే పార్టీలో సీనియారిటీ వీటి ఆధారంగా ఇటు పీసీసీ పదవి కానీ, అలాగే మంత్రివర్గ విస్తరణలో ముఖ్యంగా నూతనంగా వచ్చేవారికి స్థానం కల్పించడం కానీ జరుగుతుంది. ఏవైతే ఉమ్మడి జిల్లాల్లో ప్రస్తుతం ప్రాతినిధ్యం లేవో, రంగారెడ్డి కానీ, ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ జిల్లాల నుంచి ప్రధానంగా మంత్రివర్గంలోకి ఇటు కొత్తగా ఇటు అవకాశం లభిస్తుంది అని చెప్పి నేతలంతా భావిస్తున్నారు. ఆశావాహులు కూడా ముఖ్యంగా ప్రధానంగా పీసీసీ రేస్లో ఉన్న ఆశావాహులంతా ప్రస్తుతం ఖర్గే నివాసానికి వచ్చారు. ఇటు బలరాం నాయక్ కానీ, అలాగే మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి గౌడ్ ఈ ముగ్గురు నేతలు కూడా ప్రస్తుతం పీసీసీ నియామకానికి సంబంధించిన అంశంపై జరుగుతున్న చర్చలో ఈ ముగ్గురు కూడా ప్రస్తుతం పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా సామాజిక సమీకరణాల ఆధారంగా ఇటు బీసీ సామాజిక వర్గానికి ఈసారి పీసీసీ దక్కే అవకాశం కనిపిస్తోంది. అందులో భాగంగానే మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఇటు మధు యాష్కి గౌడ్ ఈ ఇద్దరు పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు, ఆయనకే పీసీసీ వస్తుందని చెప్పి. అలాగే బలరాం నాయక్ కూడా తాను పీసీసీని ఆశిస్తున్నాను, అయితే అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తనకు సమ్మతమే అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఈరోజు ఒకవేళ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అధిష్టానం నిర్ణయం తీసుకుంటే రేపే నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. రెడ్డి సామాజిక వర్గానికి 2, అలాగే ఇటు వెలమ సామాజిక వర్గానికి బీసీలకు ఒక్కొక్క మంత్రి పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా పూర్తి స్థాయిలో ఇప్పటికే బట్టి విక్రమార్క్తో కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డితో, అలాగే సీనియర్ నాయకులందరితో కూడా, రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నాయకులందరితో కూడా గత వారం ఇప్పటికే అధిష్టానం చర్చించడం జరిగింది. ఎవరికి పీసీసీ ఇవ్వాలి అనే అంశానికి సంబంధించి ఏదైనా ఒక పదవి అటు మంత్రి పదవి కానీ, లేక పీసీసీ పార్టీకి సంబంధించిన
పదవి కానీ ఏదన్నా ఒక పదవి ఉండే అవకాశం కనిపిస్తోంది. సో ప్రస్తుతం ఖర్గే నివాసంలో సమావేశం అనేది కొనసాగుతోంది. నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు సంబంధించి ప్రస్తుతం ప్రాతినిధ్యం కల్పించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం దీపాదాష్ మున్సి ప్రస్తుతం ఈ సమావేశం నుంచి వెనుదిరిగి వెళ్తున్నారు. ప్రస్తుతం ఈ సమావేశం పిసిసి నియామకానికి సంబంధించి, అలాగే మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన సమావేశంలో దీపాదాష్ మున్సి కూడా పాల్గొన్నారు. సో రంగారెడ్డి నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి పేరు వినిపిస్తోంది. అలాగే నిజామాబాద్ బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, అలాగే మక్తాల్ శాసనసభ్యుడు శ్రీహరి ముదిరాజ్ పేర్లు ప్రధానంగా ఒక కొలిక్కి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. సో అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. సామాజిక సమీకరణాల వారిగా ఏ సామాజిక వర్గం వారికి, ముఖ్యంగా 11 మంది మంత్రులు ఉన్నారు ప్రస్తుతం రేవంత్తో సహా మొత్తం కేబినెట్ ఇప్పుడు. సో మరో 5-6గురికి స్థానం దక్కే అవకాశం కనిపిస్తుంది. నామినేటెడ్ పదవుల విషయంలో కూడా మంత్రివర్గంలో ఎవరికైతే స్థానం దక్కదో వారిని నామినేటెడ్ పదవులకి ఎంపిక చేయాలన్న ఆలోచనలో కూడా అధిష్టానం ఉంది కాబట్టి. సో ఈరోజు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులు సహా నూతన పిసిసి నియామకం అంశం పైన ఒక స్పష్టత అనేది రాబోతుంది. ఓకే, థ్యాంక్ యూ గోపి.